Hello everyone, welcome back to my channel, Neen Meemahi. Hi guys! So, ఈ రోజు వీడియో ఏంటంటే మీరందరూ నన్ను ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్ మీరు ఏం జాబ్ చేస్తారు అని సో దాని గురించి అయితే క్లారిటీగా అన్ని చెప్తాం అనేసి వీడియో చేస్తున్నా యాక్చువల్లీ దానికంటే ముందు మనం 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయాం థ్యాంక్ యూ టు ఆల్ ద 1000 సబ్స్క్రైబర్స్ జస్ట్ 1 month 10 days లో మనం 1000 సబ్స్క్రైబర్స్ అయ్యాము అస్సలు ఈజీ కాదు అది కన్సిస్టెన్సీ వల్ల తెలీదు నా కంటెంట్ మీకు నచ్చుతుందో తెలీదు బట్ మీరైతే అందరు మంచిగా సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్స్ చేస్తున్నారు మంచిగా లైక్స్ చేస్తున్నారు వీడియోస్ని థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా మంచి రీచ్ వచ్చింది మనకి ఇంకా ఎవరైనా ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వని వాళ్ళు ఉంటే వెళ్ళి ఫాలో చేసేయండి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఈ వీడియో ఏంటంటే నేను చేస్తున్న జాబ్ ఏంటి అట్లా గురించి డీటెయిల్డ్గా మీకు అన్నీ చెప్తాను సో ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను ఒక లాంగ్ వీడియోలో చెప్తానని చెప్పి అండ్ ట్రైనర్ అని చెప్పాను అసలు దేనికి ట్రైనింగ్ ఇస్తాను నేను ఇందులో ట్రైనర్గా చేస్తున్నాను అలాంటి అన్నింటి గురించి ఈ వీడియోలో మీకు డీటెయిల్గా అయితే చెప్తాను సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో నేనేం జాబ్ చేస్తున్నాను అని చెప్పాలంటే ముందు మీకు ఒక గవర్నమెంట్ స్కీమ్ గురించి అయితే చెప్పాలి ఆ స్కీమ్ ఏంటంటే విశ్వకర్మ యోజన ఇది పిఎం నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేశారనమాట 2023లో సెప్టెంబర్ 17, 2023లో స్టార్ట్ చేశారు ఈ స్కీమ్లో నేను ట్రైనర్గా వర్క్ చేస్తున్నాను అసలు ఆ స్కీమ్ ఏంటి అందులో నేనేం చెప్తాను ట్రైనర్గా అనేది నేను చెప్తాను ఇప్పుడు ఈ స్కీమ్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే సెప్టెంబర్ 17, 2023లో స్టార్ట్ చేశారు ఇందులో 18 ట్రేడ్స్ ఉంటాయి అంటే 18 రకాల కేటగిరీస్ ఉంటాయన్నమాట సో అందులో టైలరింగ్ ఫిషింగ్ వాషింగ్ అలాగే చాలా కేటగిరీస్ ఉన్నాయి అవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా యూస్ఫుల్ అయితే తీసుకోండి సో అలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ కేటగిరీలోంచి అప్లై చేసుకోవచ్చు సో అలా అప్లై చేసుకున్న వాళ్ళకి 5 to 7 డేస్ అయితే ట్రైనింగ్ ఉంటుంది ఈ స్కీమ్కి ఎలా అప్లై చేసుకోవాలని అంటే మన బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు ఇవన్నీ తీసుకుని మీ సేవలో అయితే అప్లై చేసుకోవాలి విశ్వకర్మ యోజన అప్లై చేసుకోవాలి అని అంటే వాళ్ళే అప్లై చేస్తారు సో అప్లై చేసిన తర్వాత మీకు ఓటీపీస్ వస్తాయన్నమాట సో అవంతా ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ అంతా అయిన తర్వాత ఆ ప్రాసెస్ కూడా చెప్పాలి అని అంటే ఇంకొక వీడియో చేస్తాను ఎవరికైనా కావాలి అని అంటే కనుక నాకు కామెంట్ చేయండి సో అలా అప్లై చేసుకున్న తర్వాత మీకు ఒక 1 month టైం అలాగా ప్రాసెస్ అంతా జరిగి మీకు ఒక సర్టిఫికేట్ అయితే జనరేట్ అవుతుంది విశ్వకర్మ యోజన అని చెప్పి నరేంద్ర మోడీ గారి ఫోటోతో ఒక సర్టిఫికేట్ అయితే జనరేట్ అవుతుంది అన్నమాట ఆ సర్టిఫికేట్ మీకు దగ్గరలో ఏ సెంటర్ అయితే ఉందో ట్రైనింగ్ సెంటర్ అక్కడికి వెళ్ళి అప్లై చేసుకుంటే వాళ్ళు మీకు కాల్ చేస్తారు బ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు బ్యాచ్కి వచ్చి 45 మెంబర్స్ ఉంటారు సో 45 మెంబర్స్ అవ్వేటప్పుడు మీకు కాల్ చేసి పిలుస్తారనమాట సో వెళ్ళాలి ఒక 7 డేస్ మీకు ట్రైనింగ్ ఉంటుంది సో ఆ 7 డేస్ ఏంటంటే అక్కడ మీకు క్లాసెస్ చెప్తారు మీరు ఏ కేటగిరీలో అప్లై చేసుకున్నారో ఆ కేటగిరీకి సంబంధించిన క్లాసెస్ అయితే జరుగుతాయి మీకు సో అలాగా ఒక 7 డేస్ క్లాసెస్ అయిన తర్వాత మీకు స్టైపండ్ ఇస్తారు అలాగే మీకు టూల్ కిట్ ఇస్తారు సో ఈ స్కీమ్కి సంబంధించి ఏంటంటే మీకు ఫ్రీగా టూల్ కిట్ కూడా వస్తుంది మీరు ఏ కేటగిరీలో అప్లై చేసుకున్నారో దానికి సంబంధించిన టూల్ కిట్ అయితే మీకు వస్తుంది అనమాట సో ఇలా 7 డేస్ మీకు ట్రైనింగ్ జరుగుతుంది ఆ ట్రైనింగ్ ఇచ్చేది ఎవరంటే నేనే సో ట్రైనర్ నాలాగా అక్కడ ఇంకా ట్రైనర్స్ ఉంటారు మీరే ఊర్లో ఉన్నా మీకు అక్కడ ఏ సెంటర్ ఉన్నా అక్కడ ట్రైనర్స్ ఉంటారు అన్నమాట సో అలాగా టైలరింగ్ వచ్చే వాళ్ళకి నేను ట్రైనింగ్ ఇస్తాను ట్రైనింగ్లో టైలరింగ్ ఒకటే కాదు ఇంకా చాలా నేర్పిస్తారు ఏమేమి చెప్తారు అని అంటే ఫస్ట్ డే మొత్తం స్కీమ్ గురించి ఇంట్రడక్షన్ ఇస్తారు లైక్ స్కీమ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఎవరు స్టార్ట్ చేశారు ఇది మెయిన్ ఉద్దేశం ఏంటి ఇది స్టార్ట్ చేయడానికి అండ్ ఎందుకు ఇలా స్టార్ట్ చేశారు ఏంటి అని అంతా ఇంట్రడక్షన్లో చెప్తారు ఆ తర్వాత బ్యాంకింగ్ గురించి చెప్తారు లైక్ అక్కడ మెయిన్గా టైలరింగ్కి వచ్చే వాళ్ళు ఏంటంటే లేడీస్ వస్తూ ఉంటారు సో చాలామందికి బ్యాంక్ వెళ్ళడం కానీ లైక్ బ్యాంక్ పనులు వాళ్ళు చేసుకొని రావడం కానీ ఇదంతా తెలియని వాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి ఏంటంటే బ్యాంక్ అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలి లేదంటే బ్యాంక్లో ఎలాంటి అకౌంట్స్ ఉంటాయి ఏంటి అదంతా ఒక టాపిక్ ఉంటుంది ఇంకా తర్వాత కస్టమర్ సర్వీసెస్ ఉంటాయి అంటే కస్టమర్స్కి మనం ఎలాగా కమ్యూనికేట్ చేయాలి వాళ్ళతో ఎలాగా ఉండాలి మన బిహేవియర్ ఎలా ఉండాలి వాళ్ళతో ఇంకా ఎలాంటి కస్టమర్స్ ఉంటారు ఎలా మనతో వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారు మనం ఎలా కమ్యూనికేట్ చేయాలి మన బిహేవియర్ వాళ్ళతో ఎలా ఉండాలి మన రెప్యుటేషన్ పెంచుకోవడానికి మనం ఏం చేయాలి ఇలాంటివి అంతా కూడా ఆ టాపిక్ అంతా ఉంటుంది కస్టమర్ సర్వీసెస్లో ఆ తర్వాత ఇంకా బిజినెస్ మార్కెటింగ్ గురించి బిజినెస్ గురించి ఇలా చాలా రకాల టాపిక్స్ అయితే ఉంటాయి అండ్ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి మనల్ని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి ఇండిపెండెంట్గా ఎలా ఉండాలి ఏంటి అనేదంతా ఈ స్కిల్ ట్రైనింగ్లో అయితే ఉంటుంది ఈ 7 డేస్ మీకు ఇలా స్కిల్ ట్రైనింగ్ అయితే ఇస్తారనమాట సో
ఇలా ట్రైనింగ్ ఇవ్వడానికి ఇలా మాలాంటి ట్రైనర్స్ తీసుకుంటారు. సో నేనే నాకు ఇలా ఈ జాబ్ వచ్చింది అని అంటే నేను కూడా నార్మల్ గా టైలరింగ్ చేస్తా కదా, సో ఆ కేటగిరీలోనే అప్లై చేసుకున్నాను ఈ స్కీమ్ కి. అప్లై చేసుకుంటే నేను అప్లై చేసుకున్న 2 డేస్ కి ఆల్రెడీ మా ఇంటి దగ్గర కొంతమంది వెళ్ళారు ట్రైనింగ్ కి. వెళ్తే అక్కడ అడిగారంట ట్రైనర్స్ ఎవరైనా కావాలి మాకు అని చెప్పి. సో వాళ్ళు ఏంటంటే నన్ను అడిగారు, నీకు టైలరింగ్ వచ్చు కదా అండ్ నీకు కూడా నువ్వు చెప్పగలుగుతావు కదా క్లాసెస్, ఒకసారి వెళ్ళి కలువు అని అంటే నేను కూడా నా దగ్గరలో ఉన్న ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళి మాట్లాడాను. సో వాళ్ళు నా టైలరింగ్ అదంతా చూశారు, మాకు ఒక ఎగ్జామ్ జరిగింది, ఒక 3 డేస్ ట్రైనింగ్ ఇచ్చారు అండ్ ఎగ్జామ్ పెట్టారు. అదంతా క్వాలిఫై అయిన తర్వాత మమ్మల్ని ట్రైనర్ గా తీసుకున్నారు అనమాట. ఆ 7 డేస్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి మాలాంటి ట్రైనర్స్ అయితే తీసుకుంటారు. సో వాళ్ళకు కూడా నేను ఏంటంటే టాలెంట్ క్లాసెస్ చెప్పాలి, అలాగే స్కిల్స్ సంబంధించి కూడా మేము క్లాసెస్ చెప్పాలన్నమాట. మోటివేషన్ చేయాలి, లైక్ మీరు బిజినెస్ చేసుకోవాలంటే ఎలాంటి స్ట్రాటజీస్ యూజ్ చేయాలి, లేదంటే ఎలాంటి మార్కెటింగ్ ఐడియాస్ యూజ్ చేయాలి, ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని ఎలా ఉపయోగించుకోవాలి, ఇలాంటి స్కిల్ బేస్డ్ అంతా కూడా మాకు క్లాసెస్ రెగ్యులర్ క్లాసెస్ లో ఉంటుంది. సో అదంతా మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాళ్ళకి తెలుగులో వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా మేము మాట్లాడుతూ అదే ఎగ్జాంపుల్స్ చెప్తూ చెప్పాలన్నమాట. సో ఇది నా జాబ్. నేనైతే 1 మంత్ 10 డేస్ పైన వెళ్ళాను, యాక్చువల్లీ 2 మంత్స్ అనుకున్నా. టెంపరీ, ఇదేమీ లాంగ్ పర్మనెంట్ జాబ్ అయితే కాదు. యాక్చువల్లీ ఇది గవర్నమెంట్ జాబ్ కూడా కాదు, గవర్నమెంట్ స్కీమే నేను వర్క్ చేసేది. నాకైతే ఇలా ట్రైనర్ గా వర్క్ చేసినందుకు సర్టిఫికేట్ వస్తుంది అన్నారు. సో దాని గురించి ఎక్కువ నేను వెళ్ళాను అనమాట ట్రైనింగ్ ఇవ్వడానికి. సో సర్టిఫికేట్ వస్తే తర్వాత యూజ్ అవుతుంది కదా అన్నట్టుగా వెళ్ళాను. అయితే ఇది గవర్నమెంట్ స్కీమే, బట్ మాది గవర్నమెంట్ జాబ్ కాదు. ఎందుకంటే మమ్మల్ని రెక్యూట్ చేసుకున్నది అక్కడ కాలేజ్ మేనేజ్మెంట్, అంటే ట్రైనింగ్ సెంటర్ ఏదైతే ఉందో వాళ్ళు మమ్మల్ని రెక్యూట్ చేసుకున్నారు, అది గవర్నమెంట్ నుంచి కాదు. కానీ మాకు గవర్నమెంట్ నుంచి అయితే సర్టిఫికేట్ వస్తుంది, మేము ఎస్ఎస్ఆర్లా కానీ లేదంటే ట్రైనర్ గా చేసామని కానీ మాకు సర్టిఫికేట్ అయితే వస్తుంది అనమాట. సో మెయిన్లీ ఆ సర్టిఫికేట్ కోసమే నేను కూడా జాయిన్ అయ్యాను అక్కడ. ఫైనల్ గా 2 మంత్స్ లిటరలీ ఒక 1.5 మంత్ అలౌ చేశాను, బట్ తర్వాత ప్రస్తుతానికి అక్కడ బ్యాచెస్ తక్కువ ఉన్నాయని చెప్పి వేరే ట్రైనర్స్ వెళ్తున్నారు, నాకు హాలిడేస్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ పిలుస్తారు, బట్ అప్పుడు నేను వెళ్తానా లేదా అనేది ఇంకా తెలియదు. ఎందుకంటే ప్రస్తుతం చాలా కొంచెం బిజీగా ఉంటున్నా, నా వర్క్ ఎక్కువ పెండింగ్ ఉండిపోయింది, అక్కడికి వెళ్ళడం వల్ల నేను ఇంటి దగ్గర చేసే వర్క్ అంతా పెండింగ్ అయిపోయింది. సో అవి ఇవి చూసుకోవడం కొంచెం బిజీగా ఉన్నాను, సో అందుకోసమే వెళ్ళట్లేదు ప్రెసెంట్ అయితే. తర్వాత వెళ్తానా లేదా కూడా నాకు తెలియదు, బట్ మీరందరూ ఈ వీడియో అడుగుతున్నారు కదా ఏం జాబ్ ఏంటి అని, సో దానికోసం అయితే ఈ వీడియో చేశాను. అండ్ విశ్వకర్మ యోజన గురించి మీరు ఎవరైనా ఇంకా తెలుసుకోవాలి, దాని గురించి మీరు కూడా అప్లై చేసుకోవాలనుకుంటున్నారు అనుకుంటే నాకు కామెంట్స్ లో చెప్పండి, దానికి సంబంధించిన ఫుల్ వీడియో డీటెయిల్ గా చేస్తాను నేను. అంటే ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకున్న తర్వాత ఏంటి ప్రాసెస్, ఇదంతా కూడా నేను చెప్తాను. సో ఆ వీడియో కూడా కావాలి అంటే నాకు కామెంట్స్ లో చెప్పండి. నేను క్లాసెస్ ఎలా చెప్తానో ఒక వీడియో పెడతాను, ఆ క్లిప్ చూడండి. యాక్చువల్లీ ఇది ఒక బ్యాచ్ 7th డేనా, నేను 7 డేస్ చెప్పిన క్లాసెస్ అంతా కూడా రివైజ్ చేస్తున్నాను అనమాట. సో వాళ్ళందరూ నాకు రెస్పాండ్ అవుతున్నారు, నేను అడిగిన దానికి వాళ్ళు నాకు చెప్తున్నాను అనమాట. అప్పటిది ఈ క్లిప్. నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన గవర్నమెంట్ స్కీమ్ ఉంది కదా, అందులో మమ్మల్ని ట్రైనర్స్ గా తీసుకున్నాను అనమాట. నేను అందులో ట్రైనర్ గా వర్క్ చేశాను. ఇప్పుడు అలా వర్క్ చేసినందుకు మాకు సాలరీ ఇస్తారు, అలాగే సర్టిఫికేట్ కూడా జనరేట్ అవుతుంది. లైక్ మేము ఇన్ని రోజులు అని చెప్పి ట్రైనింగ్ ఇచ్చాము అని మాకు సర్టిఫికేట్ కూడా వస్తుంది. మెయిన్లీ దానికోసం కూడా నేను వెళ్ళాను అక్కడ క్లాసెస్ కి. సో ఇది నేను చేసే జాబ్. ప్రెసెంట్ అయితే వెళ్ళట్లేదు, వెళ్తే నేను మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తాను.
సో ఇంకెవరైనా దీని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఈ స్కీమ్ గురించి మీకు ఏమైనా కావాలి అనుకునే ఇన్ఫర్మేషన్ నాకు కామెంట్స్ లో చెప్పండి, నేను ఆ వీడియో డీటెయిల్డ్ గా చేస్తాను. మీ నా వీడియో చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే హలో, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఇలాగే నా వీడియోస్ ని కంటిన్యూస్ గా చూస్తున్నాను, సపోర్ట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్, బాయ్.